చూపు చున్నావు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నావు ప్రైజ్ ద లార్డ్ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభమును తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 51:11 మనం చదువుకుందాం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసి వేయకము. ఈ యొక్క ప్రార్థన దావీదు మహారాజు చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దైవిక లక్షణం కలిగినటువంటి వ్యక్తిగా తన హృదయాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత, తన యొక్క మనసును స్థిరముగా ఉంచమని ప్రార్థన చేసిన తర్వాత తను మాట్లాడేటువంటి మాట మనం చూస్తూ ఉన్నప్పుడు, నీ సన్నిధిలో నుంచి నన్ను ఎంత మాత్రము కూడా త్రోసివేయకము అనేటువంటి ప్రార్థన చేస్తున్నాడు. హీ వాజ్ సీకింగ్ ఫర్ ద డివైన్ గైడెన్స్ ఇన్ హిస్ లైఫ్. తన యొక్క జీవితంలో దైవిక నడిపింపు కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు తన జీవితంలో దేవుని యొక్క సన్నిధిని ఎంతగా అపేక్షించుచున్నాడో నాకు ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి శ్రేష్టతను అతడు అనుభవించి ఉన్నాడు కాబట్టి ఇంతగా ప్రార్థించుచు ఉన్నాడు. దేవుని సన్నిధానంలో దేర్ ఇస్ ఎ పవర్, దేవుని సన్నిధానంలో గొప్ప శక్తి ఉంది. అందుకే ఇశ్రాయేలు దేవుని సన్నిధానం గ్రహించి, దేవుని శక్తిని గ్రహించినటువంటి ఇశ్రాయేలు ఎర్ర సముద్రమును ఏ విధముగా దాటగలిగి ఉన్నారో మనకు తెలుసు. దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి శక్తిని గ్రహించినటువంటి ఇశ్రాయేలు యోర్దానును ఏ విధముగా వెనకకు మళ్లించి ఉన్నారో లేఖనములు మనకు సెలవిస్తూ ఉన్నాయి. దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి శక్తిని గ్రహించినటువంటి ఇశ్రాయేలు ఎరుకో ప్రాకారములు ఏ విధముగా పోల్చగలిగి ఉన్నారో దేవుని యొక్క లేఖనములలో మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి దావీదు తన యొక్క జీవితంలో కూడా పర్సనల్ గా దేవుని యొక్క శక్తిని అనుభవించిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. గొల్యాతుతో యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు దేవుని సన్నిధి అతనికి ఏ విధముగా తోడుగా ఉండి అతన్ని నడిపించిందో, ఏ విధముగా తన జీవితంలో జయమును అనుగ్రహించిందో పర్సనల్ గా అనుభవించిన వ్యక్తి కాబట్టి దేవుని సన్నిధిని ఎంత మాత్రం కూడా దూరం చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. మనము కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధానం నుంచి ఒకవేళ దూరముగా మనము జీవిస్తున్నటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉన్నట్లయితే, దేవుని సన్నిధానం నుంచి మనము దూరమైపోతున్నటువంటి పరిస్థితిని మనం కలిగి ఉన్నట్లయితే, దావీదు వలె మళ్ళా మన జీవితాలను సరిచేసుకుని మన యొక్క పాపములను అతిక్రమములను ఒప్పుకుని దేవుని సన్నిధానంలోకి వచ్చి దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి శక్తిని గ్రహించి మన జీవితంలో కూడా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు, అద్భుత కార్యములు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి దేవ, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీ వాక్యాన్ని ఎవరైతే విని ఉన్నారో, ఒకవేళ వారు చేసినటువంటి అతిక్రమములను బట్టి, దోషములను బట్టి, పాపములను బట్టి నీ సన్నిధికి దూరముగా ఉన్నట్లయితే ప్రభు, వారు నీ వాక్యము విని నీ సన్నిధానంలోకి వచ్చి వారు చేసినటువంటి పాపమును విడిచిపెట్టి నీ సన్నిధికి దగ్గరగా ఉండేటువంటి కృప వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి జీవితంలో అనేకమైనటువంటి అద్భుత కార్యములు వారి జీవితాల్లో మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ సన్నిధానంలో ఉన్నటువంటి శక్తిని గ్రహించినటువంటి వ్యక్తులుగా మా జీవితాల్లో కూడా కలిగి మేము నడిచేటువంటి కృప మా అందరికీ దయచేయమని యేసు నీ నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.